వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి. మాచల్ పట్టణంలో రామాలయంలో కందిపప్పు అసోసియేషన్స్ మరియు రైస్ మిల్ అసోసియేషన్స్ నిరుపేదల కోసం మార్కెట్ కన్నా 20 రూపాయలు తగ్గించి ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుందని, ఈ అవకాశాన్ని మాచల పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంఆర్ఓ తెలియజేయడంలో అధ్యక్షుడు గుడిపాటి నాగశేషు, సెక్రటరీ పూర్ణ, టైజర్ గుడిపాటి కోటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ గాలి శ్రీనివాసరావు, రైస్ దగ్గుల కోటిరెడ్డి, సెక్రటరీ భవనారి కోటేశ్వరరావు, చెంచురెడ్డి, పోలూరు నరసింహరావు పాల్గొన్నారు. సార్ ఎంఆర్ఓ గారు సార్, దగ్గరికి వెళ్ళి మాట్లాడించింది రెడీ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట్ర మంత్రివర్యులు నాదెల మనోహర్ గారు, సివిల్ సప్లై మినిస్టర్ గారు, అలాగే మన పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ గారు ఆదేశాల మేరకు పెరుగుతున్న ధరలకు సామాన్యులకు అందుబాటులో రావాలని కోరుచుకుంటూ కందిపప్పు 180 రూపాయలు మార్కెట్లో, బహిరంగ మార్కెట్లో ఉండగా మేము కందిపప్పు డాలర్ మీద వస్తున్నాం కలిపి 160 రూపీస్కి కార్డు హోల్డర్కి 1 కిలో చొప్పున అందజేస్తున్నాము ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో. అలాగే రైస్ బియ్యం మార్కెట్లో 55 రూపాయలు ఉండగా 49 రూపాయలకి 45 రూపాయలకి అందుబాటు చేస్తున్నాము. ఈ సద్వినియోగాన్ని అందరూ వినియోగదారులందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుచుకుంటున్నాము. రామాలయంలో ఇది ప్రతిరోజు నిత్యం ఉంటుంది, కంటిన్యూ ఉంటుంది డిసెంబర్ వరకు, ఇది తెలియజేయబడుతుంది అందరూ. మనకు పంట కందులకు సంబంధించిన పంట ఉత్పత్తి తగ్గడం వల్ల బహిరంగ మార్కెట్లో కందిపప్పు రేటు బాగా ఎక్కువ ఉంది. దానికి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుని ప్రజలకు సరసమైన ధరలు, అందుబాటు ధరలు ఉంచాలనే ఉద్దేశంతో ప్రజెంట్ 160 రూపాయలకు ఇస్తుంది. ఇంకా ఉండే కొద్ది ఒకవేళ మనకు దిగుమతి పెరిగినా కానీ ఇంకా 120 ఇంకా తగ్గించే ఉద్దేశం చూసుకొని ప్రజెంట్ అయితే 120 రూపాయలు ప్రతి మనిషికి రోజుకు 1 కేజీ ఇవ్వడం జరుగుతుంది. అలానే ఈ ప్రాసెస్లో ఈ మాచర్ల మండలం ప్రజలందరూ ఇక్కడ ప్రజెంట్ ఒక కౌంటర్ పెట్టాము. ప్రజల నుంచి వచ్చే స్పందన ఎక్కువ కూడా ఉంటే ఇంకా 2-3 చోట్ల ప్లేసుల్లో చూసి ప్రజలకు అందరికీ క్వాలిటీ చేసిన రైస్ అసోసియేషన్ సహకారంతో అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అంటే సార్ దీనికి ఏదైనా ఆధార్ కార్డు ఇట్లాంటివి అని తెచ్చుకోవడం రేషన్ కార్డు సరిపోద్ది. రేషన్ కార్డు ఇచ్చినా కానీ మనము ఎంట్రీ చేసుకుంటాం, అది మ్యాండేటరీ కాదు. మీరు ఎవరు దాన్ని నేను అయితే మళ్ళీ మీరు తీసుకొని మళ్ళీ అమ్ముకోకూడదు, ఇంట్లో కన్జంప్షన్కే యూజ్ చేసుకోవాలి. మెయిన్ అదే వైట్ ఆర్ పింక్ ఇప్పుడు వైట్ పింక్ ఏమి లేదు, అందరికి వైట్ రేషన్ కార్డు, అందరికి వైట్ పింక్ లేవు. ప్రజెంట్ రేషన్ కార్డు ఉండేది ఒకటే రేషన్ కార్డు, ఇంకోటి అంతోజన బీసీ. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలు అందుబాటులో? ఉదయం 10 గంటల నుంచి ఈవినింగ్ 6 గంటలకు ఉంటుంది. ఎక్కువ లంచ్ అవర్ 1 అవర్ మీరు ఒకవేళ ఇంకా ఎక్కువ మంది ఉంటే ఇంకో కౌంటర్ పెంచుదాం, ఇంకో కౌంటర్ పెంచడం కానీ లేకపోతే ఉదయం 8 గంటల నుంచి పెట్టడం కానీ చూద్దాం ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి. మేడం ప్రభుత్వం గారి ఆదేశాలు మేడం, ఈరోజున మన మాచర్ల మన పట్టణంలో మిల్లర్స్ తరఫున కందిపప్పుని తక్కువ ధరకి, అంటే ఎక్కువ రేటు ఉన్నప్పటికీ మార్కెట్లో 160కి ప్రతి కార్డు హోల్డర్కి రోజు 1 కేజీ చొప్పున ఇవ్వబడుతుందని అందరికీ గ్రామంలో తెలియజేయవలసింది. సార్ ఒక్కసారి ఆరయ్య గారు బాగా చూడాలి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ఒక్క నిమిషం చూడండి ఒకసారి సార్ చేతి సార్ రేటు కూడా రైస్
హరేష్ హరేష్.